అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా కొన్ని నిజాలు చూద్దాం అరటి ఆకులో భోజనం చేయడానికి పెట్టడానికి కారణం అన్నంలో ఒకవేళ విషం కలిపితే ఆకు నలుపు రంగుగా మారిపోతుంది వేడి అన్నం వడ్డిస్తే ఆకులోని అనేక రకాల పోషకాలు ఈ అరటి ఆకులో ఉన్నందున మంచి రుచిని కలిగిస్తాయి మరియు పర్యావరణానికి విఘాతం కలగకుండా తేలికగా మట్టిలో కలిసిపోతాయి అందుకే ఇంటికి వచ్చిన అతిథుల మనసులో అనుమానం రాకూడదనే ఉద్దేశంతోనే అరటాకులో భోజనం పెడతారు అరటి ఆకులో విస్తరి ఆకులో భోజనం చేయడం వలన ఆకలి పెరుగుతుంది ఆరోగ్యవంతులుగా ఉంటారు తామరాకులో భోజనం చేయటం వలన ఐశ్వర్యం కలిగి సాక్షాత్ లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది బాదం ఆకులో భోజనం చేయటం వలన కఠిన హృదయులవుతారు టేకు ఆకులో భోజనం చేయటం వలన భవిష్యత్ వర్తమానాలు తెలుసుకోగలిగే జ్ఞానం వస్తుంది ధర్మశాస్త్రం ప్రకారం మన ఇంట్లో మీకు పని ఒత్తుడుల వల్ల వస్తున్నాను ఆగమని చెప్పి అన్నీ వడ్డించిన విస్తరి పల్లెం ముందు కూర్చోరాదు మనం కూర్చున్న తర్వాతే అన్నీ వడ్డించుకొని భుజించాలి ఎందుకంటే అన్నం కోసం మనం ఎదురు చూడాలి తప్ప మన కోసం అన్నం ఎదురు చూడరాదు అలా చేస్తే రానున్న కాలంలో దరిద్రం వచ్చే అవకాశం ఎక్కువ ఏ దిక్కున కూర్చొని భోజనం చేసినా మంచిదే తూర్పునకు ముఖం పెట్టి భోజనం చేయడానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది ఎందుకనగా దీర్ఘాయిష్యు వస్తుంది తూర్పు దిక్కు ఇంద్రునికి ఆధిపత్య స్థానం సూర్యునికి నివాస స్థానం ఉండటం వలన ప్రాధాన్యం ఎక్కువ పడమర ముఖంగా కూర్చుంటే బలం వస్తుంది ఉత్తర ముఖంగా కూర్చుంటే సంపద వస్తుంది దక్షిణ ముఖంగా కూర్చుంటే కీర్తి వస్తుంది కొన్ని ఎప్పటికీ ఆచరించవలసిన నియమాలు అన్నం తింటున్నప్పుడు అన్నాన్ని మరియు ఆ అన్నం పెట్టువారిని తిట్టుట దుర్భాషలాడుటా చెయ్యరాదు ఏడుస్తూ తింటూ గిన్నె లేక ఆకు మొత్తం ఊర్చుకొని తినటం పనికిరాదు దెప్పి పొడవరాదు ఎట్టి పరిస్థితుల్లోనైనా ఒడిలో కంచం లేదా పల్లెం పెట్టుకొని అన్నం తినరాదు ఇది చాలా దరిద్రం అట్టి వారికి నరకం ప్రాప్తించును భోజన సమయంలో నవ్వులాట తగువులాట తిట్టుకొనుట గేలి చేయుట నష్టదాయకం భోజనానంతరం ఎంగిలియాకులు కంచాలు ఎత్తేవాడికి వచ్చే పుణ్యం అన్నదాతకి కూడా రాదు మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి